రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు చేయాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జే ట్యాక్స్ కు నిరసనగా పెంచిన విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రాలయం మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రాఘవేంద్ర స్వామి సర్కిల్ వరకు కొవ్వొత్తులు, లాటిన్ దీపాలతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యుత్ కోతలు లేకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న తరుణంలో బాధుడే బాధుడని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు చేస్తున్న పాలన ఏమిటని వారు ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకొని విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని వారు అన్నారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను చూస్తున్నారని, త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి పాలనకు సరైన గుణపాఠం చెప్తారని వారు చెప్పారు. సోలార్ విండ్ అయితేనేమి ఈ రెండు ద్వారా పీపీఎల్ రద్దు చేసి మన రాష్ట్రం అంధకారం చేశాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దేశంలోనే నంబర్ 1 ఉండే మన రాష్ట్రాన్ని ఈ రోజు చాలా అంధకారం చేసినాడు. ఈ రోజు ప్రజలు చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. దాదాపుగా సాయంత్రం నుంచి రాత్రి 10 గంటలకు లేదు. మన నేను బెల్గల్లో మా సల్మాన్ గారి కూతురు వివాహం ఇది కూతురు పుట్టిననాటికి పోయినాను. ఆ రోజు పోతే నేను పోయినప్పుడు వచ్చేవారు కరెంటే లేదు. అసలు ఏ సల్మాన్ రెడ్డి పరిస్థితి ఉంది అని చెప్పి అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. కానీ కరెంట్ ఛార్జీలు మాత్రం జగన్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 6 సార్లు పెంచాడు. ఈ రోజు కూడా మరొకసారి పెంచడం సిద్ధమైనాడు. మీరు పెంచితే పెంచారు, కానీ నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి బాబు అంటే కూడా అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అది ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. బాలినేని శ్రీనివాసరావు మినిస్టర్ ఉన్నాడు.